లేపాక్షి వీరభద్ర ఆలయం, సుగ్గూరు ఆంజనేయ స్వామి దేవాలయం, భగవాన్ సత్యసాయి నిలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం. ప్రపంచంలోనే అతి పెద్ద పవిత్రమైన తిమ్మమ్మ మరిమామ ఉన్నది ఈ పుణ్యభూమి అనంతపురం. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు అనంతపురం ప్రజలు. అనంతపురం ప్రజలకి మంచి చేస్తే పైకి తీసుకెళ్తారు, అద్భుతంగా ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. అలానే తప్పు చేస్తే ఇదే గడ్డ పైన పాతేసే శక్తి అనంతపూర్ జిల్లా ప్రజలకు ఉంది. ఎంత గొప్ప చరిత్ర ఉన్న ఈ నేలపై రెండోసారి నేను పర్యటిస్తాం, నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మొదటి ప్రశ్న, ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి? ఎన్ని? 7 వింతలు ఉన్నాయి. కానీ ఈరోజు కొత్త వింత వచ్చిందండి, 8వ వింత. అదేంటో తెలుసా? ప్రిజనరీ జగన్ కి విజన్ ఉందంట. జైలుకి వెళ్ళిన వాళ్ళకి విజన్ ఉంటుందా? ఉంటుందేమో. దేంట్లో ఉంటుందో చెప్పాలి. గంజాయిలో ఉంటుంది, ఇసుక దొబ్బే దాంట్లో ఉంటుంది, మద్యం దబ్బులు ఎట్ట దొబ్బాలో తెలుస్తుంది, గన్నులన్నీ ఎలా కాజేయాలో తెలుస్తుంది, పేద ప్రజలకు ఇచ్చే సెంటు భూముల్లో కూడా డబ్బులు ఎట్ట లేపేయాలనేది విజన్ ఉన్న వ్యక్తి ఈ ప్రిజనరీ జగన్. 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాటలు ఆడాడు. విశాఖపట్నానికి 3 పనులు చేశాడండి. అదేంటో నేను చెప్పాలి. మొదటిది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికడానికి ప్యాలెస్ కట్టుకున్నాడబ్బా. 500 కోట్ల రూపాయలు బాత్రూంలో ఉన్న కమ్మోడు ఖర్చు 25 లక్షల రూపాయలు. మళ్ళీ 2వది కట్టాడు, బస్సు షెల్టర్ కట్టాడు, గట్టిగా గాలి వస్తే పడిపోయింది. 3వది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంట, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టాడు, వారంలో 2 సార్లు పోయింది అది. ఇప్పుడు ఏకంగా విశాఖపట్నానికి పరిశ్రమలు తీసుకొస్తాను, నాకు విజన్ ఉందని చెప్పే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కానీ జగన్ ఒక దరిద్ర పాదం అండి, దరిద్రపు పాదం. విశాఖపట్నానికి నేను వస్తానంటే ఏకంగా ఎల్జీ పాలిమర్లో గ్యాస్ లీక్ అయిపోయింది. 2వసారి వస్తానంటే అక్కడ ఉన్న ఫ్యాక్టరీ రియాక్టర్లు పేలిపోయినాయి. నిన్న కాక మొన్న వెళ్ళే ముందల, ఒకరోజు ముందల బైజూ సెంటర్ తగలబడిపోయింది. అంత దరిద్రపు పాదం ఈ జగన్. ఏకంగా ఉత్తరాంధ్ర నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాడు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు జగన్ కి అంతిమ యాత్ర ఇచ్చేదానికని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నా. దాంట్లో ఇంకో వింత జరిగింది, అదేంటో తెలుసా? ఏంటది? గ్రాఫిక్స్ తో ఒక కొత్త భవనం చూపించాడు అక్కడ, చూసారా? అది వాళ్ళకి బ్రాండ్. అది ఏంటది? కోడికత్తి బ్రాండ్. రాత్రికి రాత్రి జగన్ ఒక డిజైన్ చూపించాడు, నేనే ఆశ్చర్యపోయా. అబ్బాయి ఎక్కడొచ్చిందిరా ఏడి అని. అప్పుడు నా పిఆర్కి ఫోన్ చేసి రే కనుక్కో ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇదని అడిగా. అప్పుడు చెప్పాడు, సార్ సాక్షి ఆఫీస్ ఫోన్ చేశాడు, ఇమ్మీడియట్ ఒక గ్రాఫిక్స్ పంపించండి విశాఖపట్నం ప్రజలు చూపించాలని. వాళ్ళు పాపం సాక్షి వాళ్ళకి ఏం తెలుసు, కోడికత్తి తప్ప. మా సాక్షులు ఉన్నారు ఇక్కడ? లేదా? రాలేదు. అయ్యో పాపం, నేను జీతాలు కట్టట్లేదు వాళ్ళకి. వాళ్ళకి పాపం ఏం తెలుసు, కోడికత్తే తెలుసు. 2 కోడికత్తెలు కలిపి అదొక డిజైన్ చేసి పంపించే పరిస్థితి ఈరోజు చూసాం. ఏకంగా దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి కూడా చెప్పే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం లేదు. ఇంకో ప్రశ్న వేస్తున్నా మీకు, చిన్న క్విజ్, రెడీనా? బాబాయ్ని లేపేసింది ఎవరు? అరే ఆగండి ఆగండి ఆగండి, ఆప్షన్లు ఇవ్వాలి. బాబాయ్ని లేపేసింది ఎవరు? మొదటి ఆప్షన్ జగన్ రెడ్డి, 2వ ఆప్షన్ అవినాష్ రెడ్డి, 3వ ఆప్షన్ భాస్కర్ రెడ్డి, 4వ ఆప్షన్ పైన 3 చేతులెత్తి చూపించండి, చేతులెత్తి చూపించండి. ఏ ఆప్షన్? 4వ ఆప్షన్. ముందు గుండుపోటు అన్నారు, తర్వాత ఏకంగా శవానికి కుట్లేసి హడావుడిగా అంత్యక్రియలు చేయాలని ప్రయత్నించారు. ఆనాడు హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టినట్టు చూపించి ఏకంగా నారాసుడ రక్త చరిత్ర అన్నారు. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది, కానీ ఈరోజు నిజం బయటకు వచ్చింది. సొంత చెల్లి సునీత గారు ఈరోజు బయటకు వచ్చి నిజాలు మొత్తం ప్రపంచానికి చెప్పే పరిస్థితి.
హంతకులు పాలకులయ్యారని ఆమె చెప్పింది. అంతేకాదు ఏకంగా సొంత అన్నకి ఓటేయదని పిలిపించింది సునీత గారు. ఇంకా విలువలు విశ్వసనీయత మాట తప్పం మడమ తప్పం అంటాడు మా అన్న, అన్ని అబద్ధాలని సూటిగా తేల్చేసి చెప్పింది సునీత గారు. ఇంకా అంతేకాదు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే జగన్ని ఓడించాలని చెప్పిన వ్యక్తి సొంత చెల్లి సునీత గారు. ఇంకా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదానికి ఆనాడు సిబిఐలు వస్తే అడ్డం పడింది జగన్.